భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో వీధి కుక్కలు శైర్వ విహారం చేశాయి. విచక్షణ రహితంగా కరవడంతో 10 మంది గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. కాగా 19వ వార్డు లెనిస్ నగరంలో కుక్కలు 9 మందిని గాయపరిచాయి. వీరంత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల వీధి కుక్కల దాడిలో ప్రజలు గాయపడుతున్నప్పటికీ కొత్తగూడెం మున్సిపల్ అధికారులు సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో కుక్కలు గుంపులుగా చేరి దారిన వెళ్లే వారిని కరుస్తున్నారు ని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కలు పిచ్చి కుక్కలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 19వ వార్డు లెనిన్ నగర్ లో ఉన్నామండి. ఈ లెనిన్ నగర్ లో కుక్కలు మొత్తం కూడా నిన్నటి నుంచి స్వయంహారం చేసి ప్రాంతంలో గల్లీలో ఉన్నటువంటి ఎక్కడ చిన్నవాళ్ళు ఎవరు కరిస్తే ఎవరు కరిస్తే వాళ్ళని దారిన పోయిన వాళ్ళని 11 మందిని పిక్కల బట్టి లాగినాయండి. ఎక్కడ పడితే అక్కడ మహిళల్ని వృద్ధుల్ని చిన్నపిల్లలతో సహా 11 మందిని ఇష్టం వచ్చినట్టు కరిస్తే అందరూ ఇవాళ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భం ఉంది. మేము మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కుక్కలను నియంత్రించమని కోతులను నియంత్రించమని మా ఎత్తి నోరు కొట్టుకొని మేమందరం కూడా కలెక్టర్ గారి గౌరవ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి అధికారులకి చెబుతా ఉన్నాం. అయినా పెడచెవరు పెడతా ఉన్నారు. కుక్కల నియంత్రణ కేంద్రాన్ని 1,80,00,000 పెట్టి కొత్తగూడెంలో నిర్మాణం చేస్తున్నారని నిరూపయంగా మారిపోయిందని ఈ సందర్భంగా మీకు తెలుసు.